ఉద్దేశం కూడా వారికి ఇవ్వాల కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి బిడ్డ బాగుండాలనే ఉద్దేశంతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు కామారెడ్డి నియోజకవర్గంలో అందించడం జరిగింది దానికి కూడా మరి మనమే ఇంట్రెస్ట్ తీసుకోవాలా మనమే వారి దగ్గర పోయి చేయాలా మీ అందరినీ కోరేది ఒకటే నేను బూత్ కమిటీలు రెండు వందల అరవై ఆరుకు అరవై ఆరు తిరుమల రెడ్డి గారు మీరు కూడా దయచేసి సీనియర్ నాయకులు అందరూ ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇది మీ నియోజకవర్గం మీ ఎలక్షను మనమే నిలబడ్డంత తీవ్రంగా ఎక్కడి వాళ్ళం అక్కడ తనలాడాల నేను ప్రశాంత్ రెడ్డి గారు గంప గోవర్ధన్ గారు ముగ్గురం కూడా రేపు ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉంటాం రేపటి రోజున ప్రతి సమస్యకు ప్రతి ఊర్లో మీరు లేవనెత్తే ప్రతి అంశానికి మా ముగ్గురిది బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరినీ పేరు పేరున కోరేది ఒకటే ఇవాళ పోటీ ప్రత్యర్థులతో కాదు పోటీ ఖరారైన మరుక్షణమే గెలుపు కూడా ఖరారైంది గెలుపు కూడా పక్కా అయింది కాకపోతే మెజారిటీ ఎంత అన్నదే ఇక్కడ సవాల్ అట్లని చెప్పి అహంకారంగా పోకండి అట్లని చెప్పి గెలిచిపోయినామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉండకండి తప్పకుండా తప్పకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి అంటారు కాబట్టి మనం కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను తక్కువ అంచనా వేయద్దు ఒకళ్ళకేమో కర్ణాటకకి వెళ్ళి పైసలు వస్తున్నాయట బాగా కర్ణాటకలో మొన్ననే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదాడ ఇక గుంజుడే గుంజుడు అక్కడ గొరుగుడే గొరుగుడు అక్కడ అక్కడ బిల్డర్లను అడ్డగోలు వసూలు చేసుకుంటా బ్రహ్మాండంగా పైసలు ఆడ వసూలు చేసి తెలంగాణ ఎలక్షన్ల కాంగ్రెస్కు ఫండింగ్ కావాలి నేను పంపాలని చెప్పి అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా డబ్బులు వసూలు చేసి కర్ణాటక పంపి ఇక్కడ కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఇక్కడ పంపిస్తున్నాడ ఇక కేసీఆర్ పేరు చెప్పి ఇక్కడ పోటీ చేసే కాంగ్రెస్ ఆయన కూడా అడుగుంటాడు అక్కడ ఇక్కడ తెచ్చుకుంటాడు పైసలు మీకు తెలుసు నాకు తెలుసు బీజేపీ వాళ్ళు కూడా అదానీ గారు పంపే పైసలు బాగుంటాయి ప్రధాని గారి దగ్గర ఆయన కూడా బ్రహ్మాండంగా దండిగా పైసలు పెడతారు కేసీఆర్ గారిని పోటీ చేస్తున్నారు కామారెడ్డిలో కాబట్టి ఏదో ఒకటి చేసి ఇక్కడ కొంత మెజారిటీ తగ్గించే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు మనం అప్రమత్తంగా ఉండాలా మీరు ఈరోజు అందరం కూడా ఒక పకడ్బందీ ఆలోచనతో పకడ్బందీ వ్యూహంతో ఇక్కడి నుంచి పోవాలి తప్ప ఆషామాషిగా పోవద్దు ఖచ్చితంగా ప్రతి బూత్లో మెజారిటీ రావాలి రెండు వందల అరవై ఆరు బూత్లు ఉంటే ప్రతి బూత్లో ఒక బూత్ కంటే ఇంకో బూత్లో ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా తీర్మానించుకోవాలి ఒకరితోనొగలం పోటీ పడాలి మా బూత్ కంటే నీ బూత్లో ఎక్కువ ఎట్లా వస్తుంది నేను చూస్తా అని చెప్పి ఎక్కడోళ్ళక్కడ అక్కడ ఒక సవాల్గా తీసుకోవాలి కామారెడ్డి సత్తా దేశం మొత్తం చూడాలి కామారెడ్డిలో మీరిచ్చే తీర్పు దేశం మొత్తం ప్రతిధ్వనించాలి దేశం మొత్తం చర్చ కావాలి ఇవాళ మస్తుగా మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే మస్తుగా మాట్లాడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడతారు మాకు తెలుసు కానీ అంతా కూడా ఏం లేదు బీజేపీదేమో అంత ఉత్త మేకపే బీజేపీది అంత ఉత్త మేకప్ కాంగ్రెస్ ఏమో ప్యాకప్ టైం కూడా వచ్చింది వాళ్ళ మీరు చూస్తున్నారు ఏమవుతుందో రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక ఓటుకు నోటు దొంగ చేతిలో పెట్టిన వాళ్ళు నిజంగా దురదృష్టం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది కేసీఆర్ లాంటి నాయకుడు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ తలపడవలసింది ఎవరితోని అంటే దురదృష్టవ శాత్తు ఒక ఓటుకు నోటు దొంగ ఒక దిక్కు ఇంకొక ఆయనేమో బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి అధ్యక్షుడు ఒక దిక్కు వీళ్ళిద్దరితో కేసీఆర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తీరని ద్రోహం చేసిన వాళ్ళు రాజీనామా చేసి అమెరికా వారి కిషన్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి అయితే రైఫిల్ తీసుకొని పోయిండు తెలంగాణ ఉద్యమకారుల మీదకి కిషన్ టోలి అలా మనకు పోటీ అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పార్టీలు మనకు పోటీ అంటే అది కామారెడ్డిలో మనందరికీ సిగ్గుచేటు వాళ్ళకు ఒక్క ఓటు పడ్డా వాళ్ళకు ఒక్క ఓటు పడ్డా తప్పకుండా అది మనం తలవంచుకునే పరిస్థితి అట్లాంటి పార్టీలకు మనం చెప్పాలి అందుకే ఇవాళ నిజంగా కూడా ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఆనాడేమో ఓటుకు నోటు ఈరోజేమో సీటుకో రేటు ఇవాళ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు ఆల్రెడీ లొల్లి చాలైంది పైసలు ఎక్కువ నోళ్ళకి టికెట్లు ఇస్తుండ్రు అమ్ముకుంటుండ్రు సీట్లు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయ్యాలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయంగా రాజీనామా చేసి మొన్న మల్కాజ్గిరి అధ్యక్షుడు చేరిండు మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షుడు నిన్న మెదక్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు కూడా నా సమక్షంలో హైదరాబాద్లో చేరిండు ఇవాళ రేవంత్ రెడ్డి అంటలేరు ఆయనను ఎంత రెడ్డి అంటుండ్రు ఎంత ఏం రేటు మాట్లాడుతున్నాం అంటారు రేవంత్ రెడ్డిని ఇక మా రేవంత్ రెడ్డి అనుడు బంద్ అయింది ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు నోటు సీటుకు నోటు పెట్టిండు రేట్ ఎంత రెడ్డి రేట్ ఎంత రెడ్డి గారు అని అడుగుతున్నారు ఆయన పాపం అట్లాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇంకొక మాట కూడా ఇలా రాసి పెట్టుకోండి మీరు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు గెలిచిన పది పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎలక్షన్ అయిపోయాక తెల్లారో మర్నాడో బీజేపీలకు జంప్ కాకపోతే మీరు నన్ను పట్టుకోండి ఈ రేవంత్ రెడ్డి పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు మా గెలుతారు కాంగ్రెస్ వాళ్ళు కనాకష్టం మీద ఆ గెలిచిన వాళ్ళు పట్టుకొని తెల్లారో మర్నాడో జంప్ అవుతాడు బీజేపీలకు ఎందుకంటారా ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఒరిజినల్గా కాంగ్రెస్ మనిషి కాదు ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఫక్తు ఆర్ఎస్ఎస్ మనిషి ఆయన మొదటి నుంచి కార్వాన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే కిషన్ రెడ్డి పోటీ చేస్తే ఆయనకి ఎలక్షన్ ఏజెంట్ గా కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసిన వాడు రేవంత్ రెడ్డి అందుకే ఆనాటి నుంచి ఈ రోజు వరకు బీజేపీతో సాటు అనుబంధం తెరచాటు అనుబంధం చీకటి సంబంధం కొనసాగుతూనే ఉన్నది ఇవాళ అక్కడ గాంధీ భవన్లో ఈ గాడ్స్ కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే ఇక్కడున్న మా మైనారిటీ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి మనం ఏం తక్కువ చేస్తా ఉన్నాం ఆలోచించండి ఇలా ఒక ఢిల్లీకి వెళ్ళి వస్తాడు మీరు బీజేపీ బీటీం అని ఒక అంటాడు ఇంకొక ఆయన వస్తాడు మీరు కాంగ్రెస్ బీటీం అంటాడు మనకి ఎవరిని బీటీం అయ్యే అవసరం మనకేముంది ఖుద్దారుగా ఈ ఇరవై మూడేళ్ళు ఎట్లయితే బా తెలంగాణ ప్రజలనే నమ్ముకొని పోయినామో అదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా పోతాం మనం ఎవ్వరికి కూడా టీం కాదు మనం తెలంగాణ ప్రజల ఏ టీం అవ్వల్ దర్జా టీం ఏదైనా ఉందంటే అది మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఎవడికో తొత్తుగా ఎవడికో గా ఎవడికో తోక పార్టీగా ఉండాల్సిన కర్మ మనకేం లేనే లేదు బ్రహ్మాండంగా మనమే ఒక శాసించే శక్తిగా ఎదిగి కేంద్రంలో కూడా రేపటి రోజున మనం లేనిది మన పాత్ర లేనిది అక్కడ ప్రభుత్వాలు ఏర్పడలేని పరిస్థితి సృష్టించాలన్న ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నాం అందుకే మింగుడు పడతలేదు కాంగ్రెస్ కు బీజేపీకి కేసీఆర్ ఏంది మహారాష్ట్ర ఏంది మమ్మల్ని సవాల్ చేసుడు ఏంది కేసీఆర్ తెలంగాణలో ఉండాలి కదా కేసీఆర్ గాడికే ఉండాలి కదా బయటికి ఎట్లా వేరే రాష్ట్రంలో అడుగు పెడతాడు ఎట్లా అని చెప్పి ఒకడు కాంగ్రెస్ బీటీ అంటాడు ఒకడు బీజేపీ బీటీ అంటాడు కానీ ఎవ్వరికి బీటీంగా పనిచేసే కర్మ మన నాయకుడు కేసీఆర్ గారికి పట్టలేదు పట్టబోదు దేశం గల్ల తెలంగాణ బిడ్డలం మనం పౌరుషం గల్ల కామారెడ్డి బిడ్డలం మనం ఢిల్లీ గులాంలం కాదు గుజరాత్ బానిసలం అంతకంటే కాదు మీరందరూ ఆలోచన చేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆలోచన చేయాలా ఊర్లో పోయి కూడా చర్చ పెట్టాలా ఇవాళ తెలంగాణ గల్లీలో జరగాల నిర్ణయం తెలంగాణ ఎట్లుండాలి తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండాలనేది లేదా ఢిల్లీలోనో బెంగళూరులోనో జా జరగాల ఆలోచించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకు బీఫామ్లు ఫామ్లు ఎక్కడిస్తారు వాళ్ళ బీఫామ్ల నిర్ణయం ఎక్కడ జరుగుతుంది వినబడతలేదు మీరు కామారెడ్డి బాగుంటారనుకున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి వాళ్ళ పంచాయతీలు ఎక్కడ దిగుతాయి బీ ఫార్మ్లు ఎక్కడిస్తారు ఒక కొత్త స్కీమ్ పెట్టాలంటే ఎవరిని అనుమతి కావాలి బాత్రూమ్ కోవాలంటే ఎవరి అనుమతి కావాలి మరి గీసోటి సన్నాసులు మనకు అవసరమా ఢిల్లీ గుజరాత్ దగ్గర మోకరిల్లే సన్నాసులు ఢిల్లీకి పోయి మాట్లాడితే ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితిలో ఉండే దౌర్భాగ్యులు మనకు అవసరమా ఎనకటికి మన కామారెడ్డి అసంటే ఊళ్ళేనే మన కామారెడ్డి టూలేనే ఒక ఆలు మగలు ఉండే భార్యాభర్తలు భార్యనేమో ఇంటి పని చేస్తుంది భర్తనేమో ఆటో నడుపుతాడు ఇక దినమంతా కష్టపడ్డారు రోజు కష్టపడి సాయంత్రం వచ్చి కూర్చొని భూవో తింటుడు సాయంత్రం ఏడేడున్న అయితే అంది తింటుంటే ఆయన మీదకెళ్ళి చూరు మీదకెళ్ళి ఒక ఎర్ర తేలు కింద పడ్డది పడే వరకు భార్య చూసింది లొల్లి లొల్లి పెట్టింది అయ్యో తేలు 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 కుడుతుంది 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 లొల్లి పెట్టింది భర్త లేచి బయటకు ఉరుకుతుండు డాడికి వచ్చిన బయటకు వచ్చినో తేలు చంపక అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండట కాంగ్రెస్ కథ కూడా గట్లే ఉంది తెలంగాణ గల్లీలో దిగాల్సిన పంచాయతీ బెంగళూరు కోడెందుకు ఢిల్లీ సిల్లీ ఫెలోస్ ఇక్కడ ఉండాలి ఇక్కడ తెలుసుకోవాలి దమ్ముంటే నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలి తప్ప గుజరాత్ దిక్కు చూసేటోడు కర్ణాటక దిక్కు చూసేటోడు ఢిల్లీకి దిక్కు చూసేటోడు మనకు అవసరమా షబ్బీర్ అలీకి రేపు టికెట్ కావాలంటే ఆడుకోవాలి ఇక్కడ ఉన్నాడు ఇంకోటి ఆయన పేరేందో రెడ్డి గారు ఆయన పేరేదో ఉన్నది